చాలా మందికి ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ తెలియని వారికి ఈ విషయం తెలుసుకొని డబ్బు సేవ్ చేసుకుంటే చాలు. అయితే ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది షాపుకు వెళ్ళి వాళ్లకు కావలసిన వస్తువుని కొంటూ ఉంటారు. దానికి సమానంగా చీప్ అండ్ బెస్ట్ ఏదైనా దొరుకుతుందా లేదా అని కూడా ఆలోచించారు. ఇక డబ్బు సంగతి అంటారా, నీరు ఖర్చు చేసినట్టుగా ఖర్చు చేస్తారు. మరికొందరు డబ్బు సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేసిన డబ్బుతో ఉపయోగకరమైన వేరే వస్తువుని కొంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీకే అర్థమవుతుంది. ఈ పిక్చర్ చూడండి. ఈ ప్యాకెట్ ప్రైస్ 2 రూపీస్. దీని యొక్క క్వాంటిటీ వచ్చి 6 ml. ఈ పిక్చర్ చూడండి. ఈ బాటిల్ ప్రైస్ 126 రూపీస్. దీని యొక్క క్వాంటిటీ వచ్చి 80 ml. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్యాకెట్స్ 2 రూపీస్ లెక్కన 126 రూపీస్కి 63 ప్యాకెట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మాట్లాడినట్లే 2 రూపీస్లో 6 ml షాంపూ ఉంటుంది. అయితే ఇక్కడ 63 × 6 ml చేసినట్టయితే 378 ml షాంపూ వస్తుంది. చూసారా, మనం 126 రూపీస్కు 80 ml 1 బాటిల్ కొంటున్నాం. అదే ప్యాకెట్ కొన్నట్టయితే అదే 126 రూపీస్కు 378 ml షాంపూ వస్తుంది కదూ. అదే కంపెనీ, అదే షాంపూ, బట్ క్వాంటిటీ ఈజ్ డిఫరెన్స్. ఐ హోప్ మీకు అర్థమయ్యిందనుకుంటున్నా. అర్థమయ్యి డబ్బు సేవ్ చేస్తారని చిన్ని ప్రయత్నమే ఈ వీడియో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదండి ఈ వీడియోలో ఫ్యాక్ట్స్. వచ్చే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ కీప్ స్మైల్.